మీరు సెయింట్ మార్టిన్స్ లో చదువుతున్న తర్వాత, రవితేజ గారి ప్రోగ్రామ్ లో ఉన్న తర్వాత భయపడకూడదు. అల్లరి చేయడానికి భయపడరు కదా, బంకులు కొట్టడానికి భయపడరు. ఇక్కడిక్కడ రండి, స్టేజ్ ఎక్కనక్కర్లేదు. లేకపోతే నేను రావాలా, లేకపోతే మైక్ పాస్ చేస్తాం మీ దగ్గరికి. నవదీప్ గారు మాట్లాడబోతున్నారు సార్, కమ్ ఆన్. కాసేపు కాసేపు ఉంటుంది సార్. అది ఏమేలాప్పా, నీకు లచ్చలచ్చలో చెత్తనగా అందా, నాకు అంతిత్తా. హీఈస్ ఆల్సో డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు, డెఫినెట్లీ. ఓకే, అయితే మైక్ పాస్ చేయగలిగితే వాళ్ళు చెప్తారనుకుంటా. వాళ్ళు పైకి రావడానికి కాస్త సిగ్గుపడుతున్నారు పాపము. ఓకే, కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, మైక్ మీ దగ్గరకు వస్తుంది. అన్నా అంత దూరం ఉన్నవేంది అన్నా. ఓకే, కెన్ యూ, చాలా ఉన్నాయి. ఇడియట్, అమ్మ నాన్న, తమిళమ్మ, ఎన్ని డైలాగులు, పుట్టలు పుట్టల డైలాగులు ఉన్నాయి. కమాన్, మనం మన అమ్మాయిలకి, మన బాయ్ ఫ్రెండ్లకు, గర్ల్ ఫ్రెండ్లకు మీరు ఎన్ని డైలాగులు కొట్టలేదు? మీ అమ్మలకి ఎన్ని డైలాగులు కొట్టలేదు? నీ కిక్ బాక్సింగ్ వచ్చా, వాడికి వచ్చు, నోరు మూసుకొని కూర్చో. ఇలాంటివన్నీ ఉన్నాయి. రోజు వాడుక భాషలో మనం పూరి గారి డైలాగ్స్, రవితేజ గారి డైలాగ్స్ ఒక 10 ఏళ్ల వరకు వాడి 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 ఉన్నాం. ఓకే, హ్యాండ్ రేస్ చేయండి. అక్కడ వచ్చింది మనకు మైక్ వచ్చింది. గట్టిగా చెప్పాలి, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా చెప్పాలి. నీ పేరు, మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి అన్న. సార్ తమ్ముడు నాకని చిన్నోళ్ళు మీ అందరూ, నీ పేరు చెప్పి స్టార్ట్ చేయి. లే లే, గెటప్ గెటప్. నీ పేరు చెప్పి డైలాగ్ చెప్పు. వసంత్ కుమార్. వసంత్ కుమార్ తిట్టినట్టుందయ్యా. వసంత కుమార్ అంటే వసంత్ కుమార్ అనొచ్చు కదా. చెప్పు డైలాగ్ చెప్పు. కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా. బాగా కరెక్ట్ అయ్యా కమిషనర్ కూతురు, సూపర్ బాగుంది. ఏ కమిషనర్ కూతురికి పెళ్ళలు కావా, పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా, అది సూపర్ బాగా చెప్పావు వసంత్ కుమార్. నెక్స్ట్ అమ్మాయిలు, అమ్మాయిలు చెప్పండి. హలో, మై నేమ్ ఇస్ కౌశిల్. కౌశిక్, కౌశిల్, కౌశిల్, కౌశిల్యేనా? కౌశిక్ కాదు, కౌశలు కాదు, మధ్యలో ఉంది నీ పేరు. చెప్పు. పాడు పాడు గజాలా. ఇది డైలాగ్ అని ఏ ఊర్లో అంటారు? మీ ఊర్లో అంటారా? మీ దూలపల్లిలో అంటారు అది డైలాగ్ అని? డైలాగ్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? మనిషి లేడు, సౌండ్ మాత్రమే వచ్చింది. ఎక్కడమ్మా సౌండ్ లెయ్యి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. నవదీప్ గారు డైలాగ్ చెప్తారు ఎవరైనా ఆర్యా సినిమాలో? ఏ అక్కడ అమ్మాయి చేయొద్ది, అమ్మాయిలు కూడా మనం బయటికి దిద్దాం. నా పార్టీ, కావ్య పార్టీ వాళ్ళందరూ. నువ్వు డైలాగ్ చెప్పిన సౌండ్కి మన రవితేజ గారు పైకి వచ్చేయాలి అంతే, కమాన్. సూపర్ అమ్మా, సూపర్ వాయిస్ లో బలుపు ఎక్కువ, వాయిస్ లో ఒక చిన్న ఇది ఉంది సార్. మీ డైలాగ్స్ కొంతమంది చెప్పారు సార్, అమ్మాయి కదా అని చెప్పి నేను ఫస్ట్ మైక్ ఇవ్వకూడదు అనుకున్నా, ఏం చెప్తారా లేదా అని. ఆ అమ్మాయి చెప్పింది సార్, రెడీ. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ. ఒక్కసారి ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్, ఎవరు అరవద్దు, ఎవరు అరవద్దు, ఒక్క నిమిషం. అర్థం కాదు, అర్థం కాదు, వెయిట్ వెయిట్. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దుర్స్ ఎక్కువ, నా బాడీకి బల్బ్ ఎక్కువ. నీ నీ వాయిస్ లో బేస్ మిస్సింగ్ కానీ నీ నీ ఇంటెన్షన్ ఉంది చూసావా, దానికి ఉంది అసలైన బలుపు. సూపర్ సూపర్. ఈ రోజు నుంచి ఆ అమ్మాయి కాలేజ్ లో ఫేమస్ అయిపోతుంది. ఏ ఇయర్? సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరా? Yes. నువ్వు ఫోర్త్ ఇయర్ వచ్చేప్పుడు సూపర్, దాట్ వాజ్ లవ్లీ, సూపర్. ఓకే డన్. అయితే ఇప్పుడు మన అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, మన కాలేజ్ అమ్మాయిలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి, రవితేజ గారు వచ్చిన తర్వాత పర్ఫామ్ చేయాలని. సో రవితేజ గారి హిట్ సాంగ్స్ అన్నిటినీ
దే మేడ్ ఇట్ ఇన్ టు అ మెడ్లీ అండ్ దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన ఈగిల్ టీమ్ అందరి ముందు పర్ఫామ్ చేయబోతున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే అవర్ గ్రూప్ డైరెక్టర్ సంతోష్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈగిల్ టీమ్. అమ్మా రండి, కమాన్ సెయింట్ మార్టిన్స్ మీ మీ వాళ్ళే వస్తున్నారమ్మా, చెప్పట్లు కూడా రాదు. రెడీయా? ఓకే, సెయింట్ మార్టిన్స్ అమ్మాయిలు చాలా జోరుగా ఉన్నారు.